वागर्धाभिवसं प्रोक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वरुलदिव्य चरणमुकु नमस्करिस्तू आर्टीवी डिवोशनल प्रेक्षकुलकु नमस्कारं। द्वादश राशि फलमुलो भागंगा मकर राशि वारिकि मरि ई मासंलो एटुवंटि फलितालु गोचरिस्तू उन्नायि अनुकूल प्रतिकूल अंशालु एमिटि अनेदि परिगणिंचि चूस्ते मकर राशि वारिकि मरि శని సంచారం ఏలినాటి శని జరుగుతూ ఉండటం ఏలినాటి శనిలో మరి ప్రతికూలతలు బాగా ఉంటాయా ఇబ్బంది కలిగిస్తాయా అని చూస్తే ఈ మాసంలో మాత్రం చాలా వరకు మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి। చాలా వరకు ఆరోగ్య భంగములు కలుగుతాయి కానీ వాటి నుంచి త్వరగా కోలుకోగలుగుతారు కోలుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది సరైన సమయానికి ధనం చేతికందుతుంది మీకు చాలా వరకు పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి పెద్దలు చెప్పిన మాట వింటే చాలా వరకు లాభాన్ని పొందగలుగుతారు। అలాగే కొంతమేర ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావటం అలసట శారీరకంగా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి జాగరూకతతో ఉండాలి ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు జాగర్తగా ఉండాలి ఆరోగ్య భంగములు మరలా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు। ఆర్థికంగా చూసుకుంటే మాత్రం లాభం చేకూరుతుంది సమయానికి ధనం చేతికందుతుంది చేయి వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు చక్కటి మరి ఆర్థికపరమైనటువంటి పుష్టి మాత్రం ఈ మాసంలో కనిపిస్తూ ఉంది। ఉద్యోగస్తులకు అనుకూలత ఉన్నప్పటికీ కాస్త ప్రతికూలతలు కూడా వెంబడిస్తాయి కొన్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉంటాయి వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఉన్న మాసంగా ఈ మాసాన్ని పరిగణించాలి। వ్యాపార లావాదేవీలు బాగుంటాయి కొంత ప్రతికూలత కూడా ఉంటుంది అయినప్పటికీ లాభాన్ని పొందుతారు। రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం అనుకూలమైన సమయం మీరు అనుకున్న కార్యాలు కాస్త ఆలస్యంగా పూర్తయినప్పటికీ లాభదాయకంగా పూర్తవుతాయి। కళారంగంలో ఉండేటువంటి వారికి మరి చక్కటి అవకాశాలు కలుగుతాయి బాగా రాణించగలుగుతారు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు ధనాదాయం బాగుంటుంది। ఇక విద్యార్థిని విద్యార్థులు రాణింపు పరంగా చూసుకుంటే కొంతమేర గతంతో పోలిస్తే తగ్గుతుంది అయినప్పటికీ చక్కగా ఉత్తీర్ణులవుతారు కానీ ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది మంచి పై చదువులకు సంబంధించిన అవకాశాలు మాత్రం మీ తలుపు తడతాయి। ఇక వ్యాపార క్షేత్రంలో ఉండేటువంటి రైతులకు మాత్రం చాలా వరకు లాభదాయకమైన మాసం లాభం మీకు చేకూరుతుంది లాభాన్ని చూసి ఆనందించే లోపే కాస్త ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి। ఇక స్త్రీమూర్తులకు అనుకూలమైన సమయం అనుకున్న సమయానికి కార్యాలు పూర్తి చేయగలుగుతారు అలాగే ధనం సమయానికి చేతికందుతుంది నూతన వస్తు వాహన యశోభూషణ ప్రాప్తి కనిపిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి భంగములు తలెత్తే అవకాశం కుటుంబ సౌఖ్యము సంతాన సౌఖ్యం కనిపిస్తుంది కుటుంబం చాలా వరకు ఆనందదాయకంగా కుటుంబాన్ని గడుపుతారు కుటుంబ వ్యక్తులతో చాలా సంతోషకరమైనటువంటి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది కానీ ఆరోగ్యపరమైనటువంటి భద్రత అవసరము చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి। చాలా వరకు మకర రాశి వారికి ఏలినాడిచిని జరుగుతున్నప్పటికీ ఈ మాసం మాత్రం మరి 90% అనుకూలత అయితే కనిపిస్తుంది కాబట్టి మకర రాశి వారు చాలా జాగృతగా ఉండండి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది శనీశ్వరుడికి చక్కగా ఈ శనీశ్వరుడికి అంటే అందరూ శనీశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు శనీశ్వరుడు అని మరి మరి పలకాలి అయినప్పటికీ మీరు ఎలా పిలిచినప్పటికీ శనివారం పూట మాత్రం తైలాభిషేకం చేయించండి నల్ల నువ్వులు దానం ఇచ్చే ప్రయత్నం చేయండి నల్లటి వస్త్రము ఇనప వస్తువుతో మీకు చాలా వరకు ప్రతికూలతలు తగ్గుతాయి అనుకూలత వైపు ముందుకు అడుగు వేసే అవకాశం ఉంటుంది మకర రాశి సంపూర్ణం।